వెల్కమ్ టు ఎగ్జామ్స్ అడ్డా. మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే టీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అండి, తెలంగాణ ఎస్ఐ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చూద్దామండి. అయితే మనకు టీఎస్ఎల్పిఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు అధికారికంగా విడుదల చేసిన ఫైనల్ కి తర్వాత ఎస్ఐ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులంతా తన మార్క్స్ చూసుకున్న తర్వాత మనకు కామెంట్స్ పెట్టడం జరిగింది. సార్, సివిల్ ఎస్ఐ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఆర్ఎస్ఐ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్, వీటి మీద ఒక వీడియో చేయండి సార్ అని కామెంట్ పెట్టడంతో వారి యొక్క కోరిక మేరకు ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఇది జస్ట్ ఎనాలిసిస్ మాత్రమేనండి, ఇది అధికారికంగా టీఎస్ఎల్పిఆర్బి వారు కట్ ఆఫ్ కాదండి, వారు పెట్టిన కట్ ఆఫ్ కాదండి, జస్ట్ మనము ఎనాలిసిస్ మాత్రమే అండి. ఎవరిని డిసప్పాయింటెడ్ చేయాలనే ఉద్దేశంతో కాదండి, జస్ట్ అనాలిసిస్ కొరకు ఈ వీడియో చేయడం జరిగిందండి. అయితే సివిల్ ఎస్ఐ కట్ ఆఫ్ అనేది ఈసారి 250 నుంచి 255 మధ్య ఉండబోతుందండి. అదే ఆర్ఎస్ఐ చూసినట్టయితే 202 నుంచి 210 మధ్య కట్ ఆఫ్ ఉంటుందండి. అయితే ఈసారి సబ్ ఇన్స్పెక్టర్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మాత్రము 72% క్వాలిఫైడ్ కావడం జరిగిందండి. గత నోటిఫికేషన్లో 2015 సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ చూసినట్టయితే 35% మాత్రమే క్వాలిఫైడ్ అయ్యారండి. ఈసారి మాత్రము చాలా ఎక్కువగా క్వాలిఫైడ్ కావడం జరిగింది. దాంతోపాటు గ్రౌండ్ కూడా ఈసారి చాలా ఎక్కువ మెరిట్ స్కోర్ చేయడం జరిగిందండి. అప్పుడు గత నోటిఫికేషన్లో గ్రౌండ్ చాలా తక్కువ చేశారు కాబట్టి కట్ ఆఫ్ అనేది అప్పుడు చాలా తక్కువగా ఉండింది, 198, 197 కూడా అప్పుడు ఆర్ఎస్ఐ రావడం జరిగింది. కానీ ఈసారి గ్రౌండ్ స్కోర్ ఎక్కువ చేశారు కాబట్టి 202 నుంచి 210 మధ్య స్కోర్ ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా లాంగ్వేజెస్ కూడా చాలా మంది క్వాలిఫైడ్ అయ్యారు కాబట్టి ఆర్ఎస్ఐ కట్ ఆఫ్ అనేది 200 నుంచి 210 మధ్య ఉండబోతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు మరింత సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.